భగవంత్ కేసరి ఈ సినిమా చూస్తున్న అందరూ బలంగా చెప్పేది జనరల్గా వచ్చి బాలకృష్ణ గారు అని మాట్లాడతారు. భగవంత్ కేసరి అని ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అదే అది ఎస్పెషల్లీ నువ్వు రాసుకోవటం కన్నా ఆయన నమ్మటం, దాన్నే ప్రొటెక్ట్ చేసేలాగా, దాన్ని ఎలివేట్ అయ్యేలాగా చాలా ఆస్పెక్ట్స్ నమ్మటం అనేది చేస్తే మెసేజ్ అంటే ఇప్పుడు శక్తికి నిర్వచనం ఆడదు, అలాగే యుక్తికి నిర్వచనం ఆడదు, భక్తిలా కడుపు నింపేది ఆడది, అలాగే జన్మనిచ్చేది అంటే రక్తాన్ని ధారపోసి ఒక మనిషికి జన్మనిచ్చేది ఆడది, అదే అదుపు తప్పి ప్రవర్తిస్తే మట్టి కరిపించేది కూడా ఆడదే. మరి ఆడది ఒక తల్లిగా, అలాగే అటు ఒక సీలీల క్యారెక్టర్, ఒక బిడ్డగా, ఒక సైకియాట్రిస్ట్, ఒక కాచు, డిఫరెంట్ ఆ లేడీస్ యొక్క క్యారెక్టర్స్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఇంప్లిమెంట్ చేయడం, ఆ క్యారెక్టర్స్ ప్లాంట్ చేయడం సినిమాలో వాళ్ళకి 100% జస్టిఫై చేయడం, హ్యాట్స్ ఆఫ్ అనిల్. నేను చాలా బ్యూటిఫుల్ ట్వీట్స్ చూశాను అనిల్ గురించి. ఎంత బ్యూటిఫుల్గా రాశారంటే అసలు ఎవరి పేరు ఎవరిని ట్యాగ్ చేయలేదు, భగవంత్ కేసరి ఎవరిని ట్యాగ్ చేయలేదు, అనిల్ రావిపూడి కుదోస్ అని 4 క్లాప్లు పెట్టారు. అది దట్స్ ద బ్యూటీ థింగ్ కదా, దట్స్ హౌ కదా. సో మనం ఎవరు మన వి ఆల్ రెస్పెక్ట్ ది క్యాప్టెన్ సినిమా, అతను ఏం మెయిన్, ఓహో డైరెక్టర్ అతనే ఆలోచిస్తున్నాడు ఏం చెప్తున్నాడు అండి, బికాస్ హ్యాండ్లింగ్ 24 క్రాఫ్ట్స్ హ్యావింగ్ సచ్ అ బిగ్ స్టార్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ సార్, చాలా డిఫరెంట్. ఇక్కడ రామ్ ప్రసాద్ గారు ద వే హీస్ ద ఫైనలీ వాట్ ద డైరెక్టర్ ఇమాజిన్స్, కెమెరామెన్ అండ్ డైరెక్టర్ అంటే దే ఆర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. సింగిల్ సింగిల్ ఆగిపోతే సింగిల్ ఆగిపోతే మొత్తం తేడా డైరెక్టర్ అంటే ఏముంది చూపించేది కెమెరామెన్. సో కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు అండ్ రాజీవన్ గారు డైరెక్టర్ అండ్ యాక్షన్ వెంకట్. ఈ ముగ్గురు మనకేంటంటే నాకు ఈ సినిమాకి వచ్చేసరికి ప్రతిదీ కూడా వీఆర్ ఆల్ టీమ్ ముందే వర్క్ చేసుకునే వాళ్ళం సెట్స్. సో రామ్ ప్రసాద్ గారు ముందే ఆయనకు అసలు నిజంగా ఆయన అన్ని సినిమాలు చేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కెమెరామెన్ స్టిల్ లేక స్కూల్ స్టూడెంట్ లాగా వచ్చి కూర్చొని లైటింగ్ ప్యాటర్న్స్ ఏం చేద్దాం, మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా చూస్తున్నారు సీన్స్ అని చెప్పి కూర్చునేవారు. ఆ టైం స్పెండ్ చేయడం వల్ల మా అందరికీ ఆ స్పేస్ దొరికింది. అండ్ ఇందాక మీరు అడిగిన దానికి ఇంకొకటి చెప్పాలి నేను బాబు, బాలయ్య బాబు గారి సినిమాల్లో మీరు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను నేను, ఆయన సినిమాలు యాజ్ ఎ ఫ్యాన్గా చాలా ఎంజాయ్ చేసిన సినిమాలు ఉన్నాయి. ఎక్కడో చోట ఆయన బ్లాక్ బస్టర్స్ అన్నీ తీస్తే ఆ స్త్రీ శక్తి అనేది బాగా ఎలివేట్ అయి ఉంటాయి గమనించి చూడండి అన్ని సినిమాల్లో. సో లేటెస్ట్గా చూస్తే కంటెంట్ వైజే కాకుండా అవతల ఆర్టిస్ట్కి పెర్ఫార్మెన్స్ చేయడానికి కూడా ఇంత పెద్ద స్టార్ అయ్యింది వీరసింహారెడ్డిలో వరలక్ష్మి శరత్ కుమార్. అవును ఆల్మోస్ట్ ఆయనకి ధీటుగా పెర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుంది అక్కడ, బట్ ఈ నెవర్ ఇన్సిస్ట్ సమ్వన్ నో నాకు పాత్రే ఎలివేట్ అవ్వాలి, ఆ పాత్ర నా పాత్ర ముందు ఉండకూడదు అనే ఫీలింగ్ ఉండదు. దట్ ఈస్ దట్స్ వై సినిమాలన్నీ మనకు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి, సినిమాలన్నీ ఎక్కువ రోజులు గుర్తుండిపోయేలా అవుతున్నాయి. సో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ శ్రీలీల ఫైట్ కానివ్వండి, శ్రీలీల పెర్ఫామ్ చేసేటప్పుడు ఎదురుగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఆ కంఫర్ట్ ఇవ్వటం కానివ్వండి. సో అది లేకపోతే వి కాంట్ ఎవ్రీబడి. సో ఆయన కంఫర్ట్ మాకు ఇవ్వకపోయి ఉంటే యాజ్ ఎ డైరెక్టర్గా నేను కానీ ఆర్టిస్టులు కానీ ఎవ్వరం ఈరోజు ఈ సినిమాని ఎంత అవుట్పుట్ ఇచ్చిండేవాళ్ళం. క్రెడిట్ నాకు నన్ను అడిగితే ఐ విల్ గివ్ టు బాలయ్య బాబు.